అమ్మవారి కళ్యాణోత్సవం లోకహితాన్ని కాంక్షించి తిరుచానూరు దివ్యక్షేత్రంలో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక వనాన్యులు నిర్వహించే అమ్మవారి నిత్య కళ్యాణం వీక్షించే భక్తులకు ఆనందదాయకం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈరోజు విశేషమైనటువంటి శుక్రవారం, మాఘమాసంలో వచ్చే విలక్షణమైన శుక్రవారం, తెలుగు సాంప్రదాయం ప్రకారం చాంద్రమానం ప్రకారం సోమనిమానం ప్రకారం విలక్షణమైనటువంటి మాసంగా తైమాసం అంటారు. ఏ మాసమైనా ఏమైనా శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలాంటి రోజున అమ్మవారిని దర్శిస్తూ ఆనందంగా కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. అస్య జగతః ఈ జగత్తుకు ఈశానాం నాయకై వెంకటపతే విష్ణోః వెంకటాచలాధీశ్వరుడైనటువంటి ఆ శ్రీయప్పతికి పరాంప్రేసీం గొప్ప ధర్మపతినివై విరాజిల్లుతూ తద్వక్షస్థల నిత్యవాసరసికాం ఆ స్వామి వక్షస్థలంలో నిత్యము అనువసించడంలో ఆనందాన్ని కలిగినటువంటి తక్షాంతి సంవర్ధినీయం ఆయన యొక్క క్షమను మరింత పెంపొందింపజేస్తూ పద్మాలంకృత పాణిపల్లవయుగాం వికసించిన పద్మములచే అలంకరించబడినటువంటి చిగుళ్ళ వంటి కరముల దంటను కలిగి పద్మాసనస్థాం వికసించిన పద్మములనే ఆసనముగా పొంది ఉన్నటువంటి వాత్సల్యాది గుణోజ్వలాం వాత్సల్యము దయా కటాక్షము మొదలైన గుణములచే ప్రకాశిస్తూ జగన్మాతరం ఈ లోకమునకు తల్లి అయినటువంటి భగవతీం పూజింపదగినటువంటి శ్రీయం అమ్మవారిని లక్ష్మీదేవి అనొచ్చు, పద్మావతి అనొచ్చు, ఎలా అన్నా అమ్మవారికి వందే నమస్కరించుతున్నాను అని మనం మొట్టమొదటమైనటువంటి ఈశానాం జగతోశ్వ వెంకటపతే అనే శ్లోకానికి మనం తెలుగులో అనుసంధానం చేసుకున్నాం. అమ్మవారు అందరికీ కటాక్షాన్ని ఇస్తుంది. అర్చక స్వామివారు నిర్వహించే కైంకర్యాల్లో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ పూజా కార్యక్రమం, స్వామివారికి అమ్మవారికి అలంకరించే కంకణములు, స్వామివారికి అలంకరించే యజ్ఞోపేతము వీటన్నిటినీ కూడా పూజిస్తూ ఉన్నారు. పసుపు కుంకుమలు జీవన వ్యవస్థకు శుభప్రదమైనటువంటివిగా చెప్పబడతాయి. అందున ఈ శుక్రవారం చాలా విలక్షణమైనటువంటి రోజుగా భావిస్తూ ప్రతి గృహిణి కూడా భక్తితో అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి సందర్భంలో చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మవారికి విజ్ఞాపన చేసేటటువంటి విషయంలో సమస్త జననీం వందే చైతన్య స్థనిజదాయనీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని అపారమైనటువంటి కటాక్షాన్ని భక్తులందరికీ ఇస్తూ సమస్తమైనటువంటి ప్రాణికోటి యందు కూడా నివసిస్తూ మంగళ స్వరూపిణి అయి సకల శుభములను కలిగిస్తూ తేజోరూపముతో విరాజిల్లుతూ అనేక విధములైనటువంటి ఆభరణముల్లో ఆనందాన్ని కలిగిస్తూ బంగారు వన్నె గల వస్త్రములను ధరించి బంగారు కలశమును స్వర్ణపద్మమును చేతబూని స్వామివారికి ఆనందాన్ని కలిగిస్తూ
భక్తులకు పరమానందాన్ని కలిగించేటటువంటి అమ్మ పద్మావతి, నీకు మా నమస్కారము అని చక్కగా లక్ష్మీ హృదయ స్తోత్రం అథర్వణ వేద వైశిష్యాల్లో ఒక భాగంగా లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తారు. జయతు జయతు లక్ష్మీర్ లక్షణాలంకృతంగీ, జయతు జయతు పద్మ పద్మ సద్మాభియంజ, జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థ, జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ అని అమ్మను వేడుకుంటూ, అమ్మవారి నామాలు వింటూ, వేదాన్ని వింటూ, మధ్య మధ్య మంగళ వాయిద్యములు వింటూ, సంకీర్తనలు వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావచ్చాయన. సూచన కొద్దీ చూడాలనిపించేటటువంటిది అమ్మవారి కళ్యాణం. అందుకనే అమ్మవారిని దర్శించేటప్పుడు ఆనందం కలిగి మరి అమ్మవారిని స్వామివారిని కూడా ఒక్కసారిగా తన మనసులో భావించుకుని నమ్మాళ్వార్లు చక్కటి వైశిష్యంతో ఒక విషయాన్ని అనుసంధానం చేస్తారు ద్రవిడంలో. స్వామివారి హృదయంలో అమ్మవారు ఉన్నది, ఇది ఆయన గుర్తించి
గ్రహించి ఆనందంగా వారంటారు అగలగిల్లేన్ ఇరయ్యమన్రు అలర్మేల్ మంగై ఉరైమార్ బా నిగరల్ పొగజాయ్ ఉలగం మూనుడయ్యాయి ఎన్నై ఆళ్వానే నిగరిల్ అమరర్ మునిగళంగల్ విరంబుం తిరువేంగడత్తానే పొగలను నిల్లా అడియేన్ ఉన్నడికే అమరందు పొగందేనే. ఎంతో చక్కటి అనుభూతితో తాదాత్మ్యంతో నమ్మాళ్వార్లు అంటారు, శఠగోపులు అంటారు వారిని. స్వామివారి అందు ఎంతో భక్తి, అమ్మవారి అందు ఎంతో భక్తి కలిగినటువంటి వారు. ఒక భక్తుడు తీవ్రమైన ఎండ బాధలో తపించి అల్లాడుతూ ఉండగా చల్లని నీడలో ఒక చెట్టు కనిపిస్తే ఆ నీడను వదిలిపెట్టి ఆశ్రయించినటువంటి వారు తిరిగి అన్యుల్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉండదు. కళ్యాణ గుణములతో విరాజిల్లేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి హృదయములో స్థానమిచ్చి అప్రతిమాన కళ్యాణ గుణాలతో విరాజిల్లే ఓ మధుసూదన, అమ్మవారికి నీ వక్షస్థలములో నివాసం ఏర్పాటు చేసినటువంటి ఓ శ్రీనివాస, ముల్లోకాలకు నాయకుడమైనటువంటి దేవాదిదేవా, నన్ను అనుగ్రహించు, నిన్ను ఆశ్రయించిన వారందరినీ కటాక్షించు అమ్మా, మా విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నవించు. ఇలా నమ్మాళ్ళవార్లు ఇక్కడ చెబితే హనుమాచార్య వారు అంటారు పదకవితా పితామహుడు, విన్నపాలు వినవల వింత వింతలు. ఇందాక విన్నాం మనం కంటి శుక్రవారం అని చక్కటి సంకీర్తన. అలాగే అమ్మవారి వైభవాన్ని కూడా వర్ణిస్తాడు హనుమాచార్య వారు తన 32,000 సంకీర్తనలో, కొన్ని సంకీర్తనలో అమ్మవారి వైభవాన్ని చెబుతూ చక్కని తల్లికి చాంగుబళ అంటాడు ఒక చోట. ఇంకొక సందర్భంలో పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నాడు. ఇలా అటు అన్నమాచార్యుల వారు, మరొక నమ్మాళ్ళ వారు, అదేవిధంగా కవిగారు కూడా అమ్మవారి గురించి చెబుతూ సకలాభీష్టఫల ప్రదాయిని విని సాక్షాత్కృతిని కోరి ఒక మారుల్లమునందు నిలిపి సకల ఉద్వేగ కారుణ్య వీచకలంజిమ్మడి అష్టవిధ లక్ష్మీ యోగమి పించి మా మఘృత్తాపమనంతు మా భగవతి మా తల్లి పద్మావతి అన్నారు. అష్టవిధ లక్ష్మీ యోగంట నిజమే. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారు 8 విధాలైనటువంటి లక్ష్మీతత్వంతో విరాజిల్లుతూ ఉంటుందని పౌరాణిక నేపథ్యం. ఆదిలక్ష్మిగా భావించామనుకో అమ్మవారిని, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత, ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళంతా ఆదిలక్ష్మిగా భావించాలట. ధాన్యలక్ష్మిగా భావించినప్పుడు సకల సస్య సంపదలు పాడి పంటలకు అన్నింటికీ కూడా ధాన్యలక్ష్మిగా భావించాలట. ధైర్య సాహసాలు కోరుకునేవారు ధైర్యలక్ష్మిగా భావించాలట. సమస్త శుభాలు అన్నీ కావాలని కోరుకునేటటువంటి వారు గజలక్ష్మిగా భావించాలట. సత్సంతానాన్ని కోరుకునేటటువంటి వారు సంతాన ప్రాప్తి కోసం సంతాన లక్ష్మిగా భావించాలట. సకల కార్యసిద్ధికి విజయలక్ష్మిగా భావించాలట. విద్యా వివేకాలకు విద్యాలక్ష్మిగా భావించాలట. ఐశ్వర్యానికి ధనలక్ష్మిగా భావించాలట. వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము. మృతపాదే చక్వారి సోమ పుష్పా యజ్ఞమస్తవైసుదేవీం వేద స్వస్తి ద్రోహణ స్వస్తి పార్సుర్వేది ప్రసన్న స్వస్తి ఆవిష్కృత యజ్ఞ యజ్ఞగా మాస్తే దేవాసో యజ్ఞమింజోషంతాం అగ్న విష్ణుమైతద్వాం హత్వం పాథో గతశ్చుష్యాను దమే దమే సప్తరత్నాథానోపదేవాన్ జుష్పాగతముచ్చారణ్యాత్ అగ్న విష్ణుమయధామ ప్రియం వాం వీధో గతశ్చుష్యాను దమే దమే తృత్యావా వృధానోపదేవాన్ జుష్పాగతముచ్చారణ్యాత్ స్వాక్తం మే ద్యావా పృథివీ స్వాక్తం మిత్ర ఆకరయం స్వాక్తం మే బ్రహ్మాణ స్వాక్తం సుభితాకారం ఇంద్రోతిర్బహుళాభిర్నోద్యవత్శ్రేష్టాభిర్మఘవంశోరజన్వా యో నోద్వేష్టిధారసస్పాదిష్టమద్విష్ణుస్తమ ప్రాణోజాహాతు ఉప ప్రియం ప్రణిప్రదం యువా నమాహు దేవృతం అగన్మవిభ్రాతో నమో దీర్ఘమాయు కృణోదు మేం ఉప ప్రియం ప్రణిప్రదం యువా నమాహు దేవృతం అగన్మవిభ్రాతో నమో దీర్ఘమాయు కృణోదు మేం సమ్మాసించిన భరత సంపూటాదం బృహస్పతి సంయమగ్నిసించదు ప్రజయా చ ధనే దీర్ఘమాయు కృణోదు మేం అగ్నే జాతాన్ ప్రణోదా మే సపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదస్వం అధస్పదం క్రోణ శ్రేయబ్రోధన్యవో నాగస్తే విజమతి తే శ్యామం ప్రాణ్యాన్ సపత్నాన్ సహ సహస్త ప్రత్యజాతాన్ జాతవేదోనదస్వాం ఇదం రాష్ట్రం పై బృహదోభాగ విశ్వాయే నమనోవంత దేవా ఇమాయాస్తే సహస్రం ధమనీరుతాం తాసాన్ తే సర్వాస మహమస్మానవిలమప్యాథాం పరంజో నేరవారందే గుణమాత్వా ప్రజా భూన్మోదసూను అప్స్వాహాత్వా ప్రాసంగుణోన్యస్వానందే విధానందే గుణోమి అక్ష్యౌ నవధో సంఘాసో అనీ గన్నౌ సమంజానం అంధక్రోణమాం హృదయమన ఇన్నో సహాసాది అభిత్వమనో జాతే న దామవాసాం యథా సోమకేవాలో నాణ్యాసాం కీర్తజాశనం ఇదం ఘనాభిరం పశ్చిమాభిరోరథం
అహం వాదామి నేత్తుం దుభాజా మహత్వం వదాం మమేద సత్తుంగేవా లోనాన్యా సంకీర్తయాశనం మమేద సత్తుంగేవా లోనాన్యా సంకీర్తయాశనం ఇదం ఖానాం వేర్జం మాం పశ్యమాభిరోరుదం పరాయతో నివర్తానమాయత ప్రాతినందానం జనానిక్రా శ్రీంద్రం దేవేభ్యస్పరి ఓం సాంగ్రహణ్యాశ్చాయతే మాంగిరమతాం సంగ్రహణాలేతి పాదసారత్నే సమాభవతి సంవత్సర సంవత్సరమే వృంధే మంజీ భవతి ఓర్జమే వృంధే చిత్ర నక్షత్రం భవతి చిత్రం వాతత్కర్మ ఇతమేధ సమృద్ధి పుణ్యనామే భగిన మధ్యవశ్యతి పుణ్యామే కీర్తిమభిజయతి అపరాజే ఋత్విజ సమావహంత్యా సుబ్రహ్మణ్యాయాః సుభర్గస్సర్వగచ్చదమర్చై కేశశ్వశుభపతే నఖాటి నికృందతే తథాపతే స్నాతి కాలసంవాసపరిషత్తే పాపనాపహత్తే పాదయస్వాపవసతి స్వర్గస్సర్వగచ్చదమర్చై తార్తిన్యాగరయంతాసతే స్వర్గస్సర్వగచ్చదమర్చై ఆపో భవంతి ప్రాజాపత్య సమృద్ధ్యై భవంతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే తాసు బ్రహ్మవదనం భజతి ప్రేత ఏవ దత్తధాతి చతుశ్శరావో భవతి దిక్ష్వేవ ప్రతిష్ఠతి ఉభయత రుక్మో భవతః ఉభయత ఏవాస్మిన్ వృజం దధాతి ఉద్ధరతిషధత్వాయ సర్పిష్వాన్ భవతి మేధ్యత్వాయ చత్వారారుషేయాః ప్రాష్టంతి ఇషామేవ జ్యోతిషిజుహోతి చత్వారి హిరణ్యాని దధాతి ఇషామేవ జ్యోతి కృష్యవరుంధే యదాద్యముచ్ఛిష్యతే తస్మిన్ వసనాన్నిరద్ది ప్రజాపతిర్వాహోదన రే రాజ్యం రాజ్యర్శనాన్నిణత్తి ప్రజాపతిమేవ రేత సా సమర్థయతి దర్భమయేర్శనాభవతి బహువా ఏష కుచరో మేధ్యముపగచ్చతి యదశ్వః పవిత్రం వై దర్భాః యదర్భమయేర్శనాభవతి పురాజ్యమైనం పూతమేనం మేధ్యమాలభతే అశ్వస్య వాలభ్యస్య మహిమోదక్రామత్ స మహర్తుజ ప్రావిశత్ తన్మహర్తుజాం మహర్తృత్వం యన్మహర్తుజ ప్రాష్ణంతి మహిమానమేవాస్మిన్ దద్దతి అశ్వస్య వాలభ్యస్య రేత ఉదక్రామత్ తత్సువర్ణగో హిరణ్యమభవత్ యత్సువర్ణగో హిరణ్యం దదాతి రేత ఏవ దద్దతి ఓదరే దదాతి రేతో వాదన రేతో హిరణ్యం రేతశైవాస్మిన్ రేతో దధాతి యో వై బ్రహ్మణే దేవేభ్య ప్రజాపతయే ప్రతి ప్రోజ్యాశ్వం మేధ్యం భద్రాది ఆ దేవతాభ్యో వృచ్యతే పాపీయాన్ భవతి య ప్రతి ప్రోజ్యా దేవతాభ్యావృచ్యతే వశీయాన్ భవతి యదాహ బ్రహ్మణ్యశ్వం మేధ్యం భాన్స్యామి దేవేభ్య ప్రజాపతయేతేన రాజ్యాసమితి బ్రహ్మ వై బ్రహ్మా బ్రహ్మణ ఏవ దేవేభ్య ప్రజాపతయే ప్రతి ప్రోజ్యాశ్వం మేధ్యం బధ్నాది న దేవతాభ్యావృచ్యతే వశీయాన్ భవతి దేవస్య ప్రసమైర్సనామాదత్తే ప్రసూచ్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యూ ఆస్తాం పూష్ణాస్తాభ్యామిత్యాహేత్యై వ్యర్థం వా ఏదత్యజ్ఞస్య యదహిరుష్కేణ క్రియతే ఇమామగర్భం సదామృతస్యేత్యధివదధిరుష్కర్చై
యజ్ఞస్య సమర్థ్యై తదాహ ద్వాదశారత్రేణ సదా కర్తవ్యాత్రయోదశారత్రేణ అస్య త్రయోదశో మాసో విష్టవం ఋషభ ఏష యజ్ఞానా యదస్వ మేధః యథా వారుణభస్య విష్టవం హేమమేధస్య విష్టవం త్రయోదశమరత్నగోరసరాజముపాదధాతి చతుర్దశస్య విష్టవకో సఖ్యస్కరోతి తాదృగేవ తత్ పూర్వ ఆయుషు విదథేషు కవ్యేత్యాహ ఆయురేవాత్మన్ దధాతి తయా దేవా సుతమాపభూపరిత్యాహ భూతిమేవోపావర్తతే ततस्य सामानं सर्वारभन्तेत्याह तज्ञं वारतं तज्ञेनैवेन मृतेनारभते अभिधा असीत्याह तस्मादश्वमेधयाति सर्वाणि भूतान्यभिभवति भुवनमसीत्याह भूमानमेवोपैति यन्तासीत्याह यन्तारमेवैनं करोति धर्तासीत्याह ధర్తారమేవైనం కరోతి సాజ్ఞం వైశ్వరమిత్యాహ అగ్నామేవైనం వైశ్వరరేజోతి సప్రథసమిత్యాహ ప్రజయేవైనం పశుభిప్రథయతి స్వాహాగ్రగైత్యాహ హోమేవాశేషః పృథివ్యామిత్యాహ అస్యామేవైనం ప్రతిష్టాపయతి ంతరాజ్యంతాధర్తాధరుణైత్యాహ రూపమేవాశ్రయితం మహిమానం యాచక్షే కృష్యైత్వా క్షేమాయత్వారయ్యేత్వా పోషాయత్వేత్యాహ ఆశ్రమేవైతామాసాస్తే స్వగాత్వా దేవేభ్యగిత్యాహ దేవేభ్య ఏవైనజ్ఞ స్వగాకరోతి స్వాహాత్వా ప్రజాపతయ ఇత్యాహ ప్రజాపత్యో వాశ్వః యస్యాయేవ దేవతాయా ఆలభ్యతే తజీవీన కువ సమర్థయతి యపితృరుజాయా పుత్రః స పురస్తాన్నయతి యో మాతృరుజాయా పుత్రః స పశ్చాన్నయతి విశ్వన్యమేవాస్మాత్మానం వివృహదః యో అర్వందన్యఘాగుమసరిమభ్యమేది వరుణైరి శ్వానం చతురక్షం ప్రసూతి పరామర్ద పరస్వేదసురక్షస్య బ్రహంది దేవమే పాహమా భ్రాతృవ్యః పాపమానమేవాస్య భ్రాతృవ్యగోహంది సైత్రకం వసరం భవతి కర్మ కర్మైవాస్మై సాధయతి పౌరచలయోహంది పుకజల్వాం వై దేవాహంతి పాప్మా వాహోమేధైతి అశ్వశ్చాధత్పదముపాసతి వజ్రీవా అశ్వ ప్రజాపత్యః వజ్రేణైవ పాప్మానం భ్రాతృవ్యమవక్రామతి దక్షిణావప్లావయతి పాపాలమేవాస్మాచ్చమలమపప్లావయతి ఐషీకవుతోహోభవతి ఆయుర్వాషీకాః ఆయురేవాస్మిన్ దధతి అమృతం వాషీకాః అమృతమేవాస్మిన్ దధతి వేదరాఘోపసంబద్ధా భవతి అప్సుజోనిర్వాసః అప్సుజో వేదసః స్వదేవైరయ్యోనిర్మిమేతే పురస్తాత్ ప్రత్యంతమభ్యదోహతి పురస్తాదేవాత్మన్ ప్రతీత్య వృతం దధాతి అహం చత్వం చ వృత్రహన్నది బ్రహ్మా యజమానస్య హత్యం గృహ్ణాతి బ్రహ్మక్షత్రే సందధాతి అభిగ్రత్వేంద్రభూరసత్యాన్ని చ ధ్వర్యుర్యజమానం వాచకేత్యభిరిచ్యై చత్వారార్థజః సమక్షంతి ఆభ్య ఏవైనం చతుర్భ్యోభ్యాభిసమేరయంతి తదేన రాజపుత్రై సహాధ్వర్య పురస్తాత్ ప్రత్యం తిష్టం ప్రోక్షతి అనేనాశ్వే రమేధ్యేనేష్ట్వాజగో రాజా వృత్రం ఉద్ధ్యాయతి సాహర్యం వా ధర్య క్షత్రగో రాజపుత్రః
రాజ్యైవాస్మిన్ క్షత్రం దధాతి తదేన రాజభిరుగ్రే సహ బ్రహ్మ దక్షిణదవదం తిష్ఠన్ ప్రాక్షది తదేనాశ్వేన మేధ్యనేష్ట్వా అజగో రాజా ప్రతిష్టాస్మితి బలం వై బ్రహ్మ బలమరాజాగ్రహ బలేనైవాస్మిన్ బలం దధాతి తదేన సోదగ్రామణిభిః సహ హోతా పశ్చాత్ప్రాం తిష్ఠన్ ప్రాక్షది హరేనాశ్వేన మేధ్యనేష్ట్వా అయకో రాజా శ్రీవృషః బహుక్వైవ క్వస్వాయైవ క్వజామికాయై ఓమేవాయై బహుమాషితరాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపురుషాయై రేవత్యై పుష్ట్యమత్యై ప్రభురాయ స్మోషాయై రాజాస్తుతి భూమావై హోతా భూమాసోదగ్రామణ్యః భూమ్ నైవాస్మిన్ భూమానం దధాతి సదేన క్షత్రసంగ్రహేభిః సహ త్వాతా ఉత్తరతో దక్షిణా తిష్ఠన్ ప్రాక్షది అనేనాశ్వేన మేధ్యనేష్ట్వా అయగో రాజా సర్వమాయురేత్తి ఆయుర్వా ఉద్గాతా ఆయుః క్షత్రసంగ్రహీతారః ఆయుషైవాస్మిన్నాయుర్దధాతి తదగుంశతరం భవంతి తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేయించేసినటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవ వైశిష్యంలో ఇప్పటివరకు వేదాన్ని విన్నాం. అర్చక స్వామివారు పాంచరాత్ర ఆగమాన నిర్వహించిన హోమాన్ని వీక్షించాం. వినే భాగ్యము చూచే భాగ్యము రెండు అమ్మ కలిగించింది. మాంగళ్య పూజా కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. ఈరోజు శుక్రవారం, ఇందాకే అనుకున్నాం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థాతకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని అమ్మవారి మాంగళ్య పూజను వీక్షిస్తూ ప్రతి గృహిణి భక్తితో నమస్కరిస్తూ ఈ స్తోత్రాన్ని గనక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకదేవి నారాయణ నమోస్తే అని చదువుకుంటే సకల విధములైన కార్యసిద్ధి తన పతిదేవునికి కలుగుతుంది. తద్వారా కుటుంబం సుఖంగా ఉంటుంది, సంతానానికి విద్యాప్రాప్తి కలుగుతుంది, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అనేటటువంటి భావనతో అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ తల్లి పద్మావతి ముందు స్వామిని గురించి మాట్లాడదాం. శ్రీ పద్మావతి కళత్రలోకత్రయీ శ్రీ పద్మావతి కళత్రలోకత్రయీ స్తోత్ర సద్విమల చారిత్ర సరులతా రవిత్ర రవి ఇందునేత్ర విరాట్ స్వరూప అని స్వామిని పిలిచి తర్వాత అమ్మని పిలుద్దాం. శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్ నీవు లోకాంతరంగవై సర్వలోకంబులందు నీ దృష్టులను బరుపుచున్ చల్లగా పర్యవేక్షించి రక్షించుతున్ సర్వాంతర్యామివై అంటూ మాంగళ్యాలను దర్శిద్దాం, అమ్మని వేడుకుందాం. నమో పద్మావచ్చాయన. మిత్రాయ స్వాహేత్యాచమాన కరి కరి అన్యోన్యము చూడరే
పాదము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు వడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
అమ్మవారి కళ్యాణోత్సవంలో నీరాజనాన్ని దర్శించాం. తదుపరి పుష్పమాల పరివర్తనం అంటే స్వామివారికి అమ్మవారికి పరస్పరము పుష్పమాలను ఒకరికొకరికి పరస్పరము సమర్పించడంలో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు ఆధ్యాత్మిక భావంతో నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం. అమ్మా, నీ యందు మాకు నమ్మకము, విశ్వాసము, వాత్సల్యము, భక్తి ఉన్నాయి. నీ నామాన్ని మేము జపిస్తూ ఉన్నాం, పుష్పమాల పరివర్తనం వీక్షిస్తూ ఉన్నాం. నమ్మి నామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్ చక్కగా నీ నామాన్ని జపిస్తున్నారు. నీవు ఆనందిస్తున్నావు, స్వామి పరమానంద భరితుడవుతున్నాడు నీ పేరు చెబుతుంటే. మరి మాకు ఆధ్యాత్మ భావన కలగాలంటే నీవే కదా తల్లి. నమ్మి నామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్ వమ్ముసేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్. నమ్మి నామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్ వమ్ముసేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్. నీ వైభవాన్ని ఏమని వర్ణించగలం? మా నమ్మకాన్ని, మా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే నీవు నీ వైభవాన్ని వర్ణించ పణిపతికి సత్యమా, బృహస్పతికి సత్యమా, వాచస్పతికి సత్యమా, సచీపతికి సత్యమా? కానీ మా వంటి సామాన్య భక్తులకు నీ నామం జపించడమే సాధ్యం. అందుకే కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, 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 కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్. మధురమైనటువంటి వాక్కులతో పిలుస్తావు నువ్వు. అది నీలో ఉండేటటువంటి ఒక ఆధ్యాత్మిక పరంపర. అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చే స్వామివి అమ్మవారు. అందుకనే సన్నుతంబుగా, భక్తిగా, ఆధ్యాత్మిక భావనతో సన్నుతంబుగా కోరిక తీర్చి సముద్ధరింతువు మాతరో అని తల్లిని వేడుకుందాం. భక్తులరా, సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంటుంది, నక్షత్రాలు ప్రకాశించడానికి ఒక సమయం ఉంటుంది, పుష్పం వికసించడానికి ఒక సమయం ఉంటుంది. కానీ అమ్మవారిని దర్శించడానికి, అమ్మవారి నామస్మరణ చేయడానికి ఒక నిర్దేశం ఉండదు, సమయం ఉండదు. ఎప్పుడైనా తలవచ్చు, ఎప్పుడైనా పిలవచ్చు, ఎప్పుడైనా కొలవచ్చు, ఎప్పుడైనా అర్థించవచ్చు, ప్రార్థించవచ్చు. అందుకే పద్మావతి పాహి అలర్మేల్మంగా, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగా అని అమ్మవారి యొక్క వైభవాన్ని శ్రీ వెంకటేశాంతరంగా, భక్తుల హృదయాంతరంగా, కరుణ రసాంతరంగా, శ్రీ అలర్మేల్మంగా అని మనం వేడుకుంటూ ఉండగా తలంబ్రాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అక్షతారోపణం వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. అమ్మవారిని వేడుకునే భాగ్యం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి, మా మానస పద్మ నివాసినివై, మము దయగను తల్లి, కరుణ రసాంతరంగా, శ్రీ అలర్మేల్మంగా అని వచ్చను అలమేల్మంగా. ఈ పచ్చల కడియాల పసిడి చలంగా అంటాడు అన్నమాచార్ల వారు. ఆయన ప్రతి ఒక్క సంకీర్తనలో అమ్మ యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశాడు. ఇది మహద్భాగ్యంగా భావిస్తూ తదుపరి నీరాజనం. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమర్త జనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్గును వెంకటేశ్వర. ఓం మిత్రాయ స్వాహేత్యాః మిత్రాయ స్వాహేత్యాః కరుణాయోతి ఏదాభ్యయమయం దేవతాభ్యో జుహోతి దశ దశ సంపాదం జుహోతి యథాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాడైవాన్నాచమవర్ధే యథా విభజ్య దేవతా అంజుహోతి ప్రవా ఏషోస్మాల్లోకాచ్యపతే యుపరాచిరాహుతేజ్యుహోతి పునః పునరభ్యావర్తం జుహోతి తస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఏతాకుం హవావసో స్వమేధ చదగచ్చతి మవాజా స్కందాయ అస్కన్నగం హిదద చదగచ్చతస్య స్కందతి ప్రజాపతయే త్వాజుష్ఠం ప్రోక్ష్యామీతి పురస్తాత్ ప్రత్యందిష్ఠం ప్రోక్ష్యతి ప్రజాపతిర్వీదేవానామన్నాదో వీర్యావాన్ అన్నార్చమేవాస్మిన్ వీర్యం దధాతి
పశూనామన్నాదో వీర్యావత్తమ ఇంద్రాగ్నిభ్యాం తేజ దక్షిణత ఇంద్రాగ్ని వై దేవానామోనిష్టౌ బలిష్టౌ హోరేవాద్భిన్బలం దధాతి తస్మాదశ పశూనామోనిష్టౌ బలిష్ఠ పాయవేత్వేతి పశ్చాత్ పాయుర్వై దేవానామాశుసారసారితః యవమేవాద్భిన్దధాతి తస్మాదశ పశూనామాశుసారసారితమః ేభ్యస్తాదేవేభ్యైతరదేవాదేవానాశస్వితమాశోనామిదస్వితమేభ్యస్తాదేవాదేవానామపచేతమాభ్యస్వేభ్యస్తాదేవేభ్యైచరిష్టాత్ సర్వే వై దేవాత్మందరస్వినేవాస్మి తస్మాదశ పశూనాం దుషమానహరస్వినమరిక్షాయ పృథివ్యేభ్యైనోకేభ్య ప్రోక్షతి భూతేభ్యైస్మాదశ్వేదయాజనకర్వాణిభూతాన్యుపజీవంతి బ్రహ్మవాజనావతంతి ప్రజాపత్యోభ్యో దేవతాభ్యో విప్రోక్షతీతి అశ్వై సర్వా దేవతాగత్తా భూతేభ్యై ప్రోక్షతి దేవతాస్మిన్వాజాతయతి తస్మాదస్వే సర్వా దేవతా అన్వాయత్తా పూర్ణాహుతిమోత్తమాన్యోతి సర్వమే పూర్ణాహుతి సర్వమేవా ప్రోతి స్వయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. గుణవంతురా